సముద్రం మధ్యలో ఉన్న ఈ కోటను ఎప్పుడైనా చూసారా ఎన్నో పర్యాటక ఆకర్షలు పుష్కళంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర ఈ ప్రాంతంలో అనేక కోటలు పర్వతాలు మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న అనేక పురాతన చారిత్ర కోటల్లో జంజీరా కోట ఒకటి ఇది అరేబియా సముద్రం మధ్యలో చూడటానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది మురుద్ జంజీరా ఒక ప్రసిద్ధ కోట కలిగిన పర్యాటక కేంద్రం మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలోని మురుద్ అనే తీర గ్రామానికి దూరంగా ఉన్న ఒక ద్వీపంలో ఈ కోట ఉంది బంజీరా కోట ముంబైకు దక్షిణాన నూట కిలోమీటర్ల దూరంలో మురుద్లో ఉంది అరేబియా సముద్ర తీరంలో ఓవల్ రాతిపై దీనిని నిర్మించారు జంజీరాను భారతదేశంలోని బలమైన సముద్ర కోటలో ఒకటిగా పరిగణిస్తారు ఈ కోటకు రాజ్పురి జట్టి నుంచి పడవలు వస్తాయి మురుద్ జంజేరా కోట మహారాష్ట్రలోని అలీబాగ్ నుంచి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మురుద్ అనే తీర గ్రామంలో ఉంది అరేబియా సముద్రపు అంచుల్లో ఉన్న చారిత్రక ప్రదేశం ఇది మీరు మహారాష్ట్రలోని కొంకణ్ తీరంలో ప్రయాణించినట్లయితే ఈ కోటను తప్పకుండా వీక్షించండి పదిహేడవ శతాబ్దంలో జంజీర్ ప్రాంతానికి సిద్ధి మాలిక్ అంబర్ ప్రధానిగా ఉన్న కాలంలో ఈ కోట నిర్మాణం చేపట్టారు సిద్ది సిరల్ ఖాన్ హయాంలో దీని నిర్మాణం పూర్తయింది ఈ కోట ప్రధాన ద్వారం రాజ్పురి ఒడ్డున ఉంది కోట గోడలు సుమారు నలభై అడుగుల ఎత్తుతో నిర్మించారు వీటిపై దాదాపు ఇరవై రెండు గుండ్రని బురుజులు ఉన్నాయి వీటిలో కొన్ని ఇప్పటికీ ఫిరంగుల అమరికతో మనకు కనిపిస్తాయి వీటిలో దేశంలోనే రెండవ అతిపెద్ద ఫిరంగైన కలాల్ కలాల్ బాంగడి కూడా ఉంది ఈ ఫిరంగులను తరచుగా సముద్రం నుండి శత్రువులను తప్పించుకోవటానికి ఉపయోగించేవారు కోట లోపల మసీదులు హిందూ దేవాలయం ప్యాలెస్ నీటి బావులు వంటి ఎన్నో ప్రదేశాలు కనిపిస్తాయి ఇక్కడ రెండు లోతైన బావులు ఇప్పటికీ పనిచేస్తున్నాయి కోట చుట్టూ సముద్రం నీరు చుట్టుముట్టి ఉన్నా ఇక్కడ మాత్రం శుభ్రమైన తియ్యని నీరు లభించడం విశేషం మురుద్ జంజీరా కోట గత గతాన్ని గర్వంగా ప్రతిబింబిస్తుంది సముద్ర తీరం నుంచి నాలుగు వందల మీటర్ల దూరంలో ఉన్న ఈ కోటను చేరుకోవటానికి మరపడవలు నాటుపడవల ద్వారా ప్రయాణం చేయాలి ఈ ప్రయాణం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది పోర్చుగీసు వారు మరాఠా యోధులు ఈ కోటలో బాగా వేయాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు ఛత్రపతి శివాజీ ఆయన కుమారుడు సంభాజీ కూడా ఈ కోటను చేసుకోవటానికి ప్రయత్నించారు ఎన్నో దాడులను ఎదుర్కొన్న శత్రు దుర్భిజమైన ఈ కోట మూడు శతాబ్దాలైన బలంగా నిలబడటం విశేషం కోహ్లీ ముస్లిం వర్గాలు పంతొమ్మిది డెబ్బై రెండు వరకు ఇక్కడ నివసించినట్లు చెప్తారు ఈ కోట ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉంటుంది కోటను మూసివేయటానికి కొద్దిసేపటికి ముందు పడవలు ప్రధాన ద్వారం ద్వారా ఆగుతాయి కాబట్టి కనీసం ఆరు గంటలకు ముందే ఇక్కడికి చేరుకోవాలి కోట లోపలికి ప్రవేశం ఉచితం అయితే తీరం వద్ద వాహనాలను పార్కింగ్ చేయటానికి అక్కడి నుంచి ఈ కోటను పడవల ద్వారా చేరుకోవటానికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది పార్కింగ్ ధర ముప్పై రూపాయలు టికెట్ ధరలు పడవలను బట్టి ఇరవై నుండి యాభై వరకు ఉంటాయి వేసవిలో మహారాష్ట్రలో భూష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ సీజన్లో పర్యాటకులు మీకు అంత ఆహ్లాదాన్ని అందించదు వర్షాకాలంలో కూడా ఇక్కడికి సందర్శన సూచించదగినది కాదు భారీ వర్షపాతం హెరికేళ్ల కారణంగా భద్రతా దృష్ట్యా పడవలు నడిపే వారికి ఇక్కడ అనుమతి ఉండదు శీతాకాలంలో అక్టోబర్ నుంచి మార్చి వరకు ఈ కోటను సందర్శించడానికి సరియైన సమయం ఈ సీజన్లో పర్యటన ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది పడవల్లో గ్రైడ్ మీతో పాటు ఉంటే మీరు అతన్ని ప్రయాణంలో ఈ ప్రాంతం గురించి అనేక ప్రశ్నలు అడగండి తద్వారా మీరు ఈ ప్రదేశం యొక్క చరిత్రను గొప్పతనాన్ని తెలుసుకోవచ్చు మీరు మీ కుటుంబ సభ్యులందరితో కలిసి ఇక్కడికి వెళుతున్నట్లయితే పడవ నడిపే వారితో కొద్దిగా బేరం చేస్తే అందుబాటు ధరలోనే మీకు పూర్తి పడవ లభిస్తుంది అక్కడ ఎటువంటి ఆహార పదార్థాలు లభించవు కాబట్టి మీ వెంట మంచినీరు ఆహార పదార్థాలు తీసుకెళ్లడం మంచిది ఈ ప్రయాణం యొక్క అనుభూతులను అక్కడ నిర్మాణాలు ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలంటే మీ వెంట కెమెరాను కూడా తీసుకెళ్ళండి ఈ కోటకు సమీప నగరాలైన ముంబై పూణే అలీబాగ్ లేదా రాయగఢ్ నుంచి బస్సుల్లో వెళ్లవచ్చు సికింద్రాబాద్ విజయవాడ విశాఖపట్నం నుంచి పూణే వరకు రైల్లో వెళ్లి అక్కడి నుంచి బస్సులో మురద్ జంజీరా చేరుకోవచ్చు వివిధ పట్టణాల నుంచి వాయుమార్గం ద్వారా వచ్చేవారు బొంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకోవాలి అక్కడి నుంచి మురద్ జంజీరా ఎనభై ఐదు కిలోమీటర్లు బస్సు లేదా ట్యాక్సీ ద్వారా ఇక్కడికి ప్రయాణం ఎంపిక చేసుకోవచ్చు